LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. Ninna cheppin lesson records complete chesara? Yes, sir. Submit cheyandi. శశి నిన్నే అడిగేది రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయింటానబ్బా? ఈ మధ్య మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావు అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదు. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటి ఎవరమ్మా? నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే, మీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు, కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్రా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి, ఇక్కడే పక్కన. తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి? ఇదిగో ఆవిడెందుకు కూడా, నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగోలా వెళ్ళరామ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా, ఎంతమంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో, డిస్టర్బెన్స్ లేదండి. నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు, పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. అయ్యయ్యో అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు, వాళ్ళ వర్క్ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ని అభిమానించే వాళ్ళ గురించన్నా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు, అలాంటిది వాళ్ళకి నష్టం చెప్పండి. ఏమండి, మీరేం అనుకోకపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో భలేవారే, చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే కానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ గుడ్. గుడ్.